కి ఏడుస్తుంటే మా అందరికి ఏడుపు వచ్చింది. మేము ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్న నాన్న ఎన్ని చెప్పినా సరే, నాన్న ఒక ఏటీఎం, నాన్న ఒక ఏమంటారు ఒక గొడుగు, నాన్న ఒక దుప్పటి. నా దృష్టిలో ఇలాంటి రియాలిటీ షోల్లో విన్ అనేది లాటరీ టికెట్ లాంటిది. సో అక్కడ ఉన్న 90స్కి వచ్చేద్దాం. ఎవరక్కడ? మా ఆయనకి పిల్లలకి బోగా నిండా బజ్జీలు చేసి పెట్టండి. సో శివాజీ గారు యాక్ట్ చేస్తారో లేదో, ఎందుకంటే గ్యాప్ వచ్చింది. బాస్కీ గారైనా శివాజీ అయినా లేదు పవన్ కళ్యాణ్ గారైనా కంటెంట్ ఎలాగో దుమ్ము రేపేస్తూ ఉంటారు. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? నేను అడిగి మరీ పెట్టిన ఎందుకురా నేను అడిగి మరీ మరి ఎందుకురా నీకు బిగ్ బాస్ లో మీ సేమ్ క్యారెక్టరైజేషన్ ఇక్కడ సేమ్ రియల్ లైఫ్ లో ఉండడం ఇక్కడ ఉండడం. బిగ్ బాస్ కి వెళ్ళటానికి ఫస్ట్ వెళ్ళాలని నాకు ఆలోచన రావడానికి రీజన్ మంచి క్యారెక్టర్ అయితే విలన్ గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా పెద్ద డైరెక్టర్ని కానీ ఒక ఆర్టిస్ట్ని కానీ లేదంటే ఒక ప్రొడ్యూసర్ని కానీ ఎవరిని ఎవరు తొక్కాలనుకున్నా కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, మొన్నటి వరకు మన అందరింట్లో ఉన్న శివన్న, ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. అండ్ ఇప్పుడు ఎప్పటికీ మన ఫోన్లలో ఉండే మౌలీ బ్రో అండ్ 20స్ కిడ్లా కనిపించే 90స్ డైరెక్టర్ మన ఆదిత్య గారు అనమాట. ముగ్గురు ఉన్నారు. మనం మర్చిపోయిన రోజుల్ని మళ్ళీ మనకు గుర్తు చేయడానికి మనతో పాటు ఉన్నారనమాట. మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాండి. బాగున్నారన్నా. సో అన్న, ఎందుకంటే మీరు మాకు అన్నయ్య కాబట్టి అందరికీ అన్నని పిలుస్తున్నారు. ఏజ్ గ్రూప్ వచ్చినా అన్నని పిలుస్తున్నారు ఆబ్వియస్లీ. అంతేగా. సో భయ్య, ఒకసారి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీరు నిజంగానే 90స్ కిడ్ అయినా 20స్ కిడ్ లాగా కనిపిస్తున్నారు. ఏజ్లో అది 90s kid 94 బాగుంది. సేమ్, నేను అంతే. యా, ఓకే. సో ఎక్స్పీరియన్స్ చేశారనమాట, అంటే అందుకే సింక్ అయింది నాకు. టైటిల్ నుంచి అన్నీ సింక్ అయినాయి అనమాట. సో హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. సీరియస్లీ 90స్ కిడ్డా ఏమన్నా? లేదు, నేను 2001 బాన్. ఓకే, ఆల్మోస్ట్ 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 ఎండింగ్ లా అన్నమాట. ఎండింగ్ ఏముంది? దాట్ అదే, దాట్ ఇస్. బట్ ఏమన్నా ఈ కైండ్ ఆఫ్ ఏమన్నా ఎక్స్పీరియన్సెస్? సేమ్, ఆల్మోస్ట్ సేమ్ చైల్డ్హుడ్, సేమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది కూడా. సో ఆల్మోస్ట్ సేమ్ 90స్ కిడ్ చైల్డ్హుడ్డే ఉంది. కానీ మరీ అంత బొంగరాలు అవన్నీ లేకుండా అవన్నీ ఉండే కూడా ఉన్నాయా? ఫ్యామిలీ ఎమోషన్స్ ఆఫ్ సేమ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చేసుకొని నాన్న, భుజం మీద చెయ్యి వేయని నాన్న, అవి కూడా ఫేస్ చేసావా? భుజం మీద చెయ్యని నాన్న కాదు, మదర్ మదర్ సెంటిమెంట్ ఇస్ ఆల్ పక్క. ఓకే, సేమ్ టు సేమ్. యా యా, ఓకే. సో మాకైతే టైటిల్ నుంచి కూడా బాగా కనెక్ట్ అయింది. అది సూపర్ మారియో అడ్వెంచర్ ఆఫ్ ఐలాండ్ అని క్యాటరేజ్లు ఉండేవి కదా. సో ఆ టైప్ ఆఫ్ ఫోన్ ఆ చుట్టూ ఆర్ డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్, అక్కడేమో వీడియో గేమ్, అక్కడేమో డబ్బులు, ఇవన్నీ ఆ పాత టీవీ ట్యూనర్ అన్నీ బాగా సింక్ అయినాయి అనమాట. నేను నాకు అందుకే ఏంటి ఇంత సింక్ అయింది అనుకుంటున్నాను, మీరు 20స్ కిడ్లా కనిపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు మీకు పాత జ్ఞాపకాలు ఏమన్నా వదలలేకపోతున్నారా? ఇవి మళ్ళీ వస్తే బాగున్నా రోజులు అనుకున్నారా? ఎందుకు ఈ కాన్సెప్ట్ని తీసుకున్నారా? అదైతే వన్ ఆఫ్ ది రీజన్, 100% ఇది కనెక్టివిటీ ఉంటుందని. ఎందుకంటే దర్ ఇస్ అది బాగా ఫేమస్ హ్యాష్ట్యాగ్ 90స్ అనేది చాలా ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, హ్యాష్ట్యాగ్ 90స్ కిడ్స్. బికాస్ వాళ్ళు 30 దాటేసారు, ఇప్పుడు వాళ్ళు 40స్కి వెళ్తున్నారు. సో అందరికీ ఆ 90స్ ఒక పాట వింటే ఆ డేస్ గుర్తొస్తాయి మనకి వెరీ స్పెసిఫిక్గా. నాకు తెలుసు దీన్నే ఒక సిరీస్ చేస్తే బ్యూటిఫుల్ రీచ్ ఉంటుందని, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎస్పెషల్లీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని నాకు తెలుసు. అండ్ సెట్ ఎట్ ద సేమ్ టైమ్, యాజ్ అ ఇనీషియల్ స్టేజ్ మనం ఒక పెద్ద స్క్రిప్ట్ తీసుకొని పోతే ఏ ప్రొడ్యూసరు మనకి అంత తొందర ఛాన్స్ ఇవ్వడు. సో ఐ వాంటెడ్ టు మేక్ తక్కువ బడ్జెట్లో చిన్న సినిమా సిరీస్, బట్ శివాజీ గారు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్. సిరీస్ అనుకునే ప్లాన్, సిరీస్ అనే ప్లాన్ చేసినాం, ఏదైనా చిన్నగా చేద్దాం అనుకున్నాము. అనుకున్నప్పుడు చేసిన దాంట్లో స్టార్ట్ అయింది ఇది బేసికల్గా. సో అన్న, అంటే మీరు కనిపించిన అన్ని ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఇదే అనిపించింది నాకైతే. అంటే మీరు ఆ రోజు రిక్కి ఏడుస్తుంటే మా అందరికీ ఏడుపు వచ్చింది, బికాజ్ మేము ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి డిసైడ్ అయిపోయాం, మీరే 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 అందరికీ చెప్పుకుంటే, మీ ఎవరు అడిగినా కాన్ఫిడెంట్గా చెప్పేసి పెద్ద ప్రెడిక్షన్ మాస్టర్ లాగా. అంటే మేము షాక్ అయ్యాము, రిక్కి ఏడుపు చూస్తే మాకు ఏడుపు వచ్చింది. దానికి చాలా బాధ అనిపించింది. పాపం రిక్కిని అక్కడ మీరు కన్సోల్ చేయలేకపోయారు,
సో ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఏమైంది, ఇంటి దగ్గర ఏం జరిగింది, పాపం ఎలా ఓదార్చారు నాకు అర్థం కాలేదు. అదొక అంటే నేను ఒకటే నమ్ముతాను లైఫ్లో ఎప్పుడు కూడా, మనకి విన్నింగ్ లాస్ కన్నా కూడా మనం ప్రేక్షకుల హృదయాలను గెలిచామా లేదా అనేది ఇంపార్టెంట్. నా దృష్టిలో ఇలాంటి రియాలిటీ షోల్లో విన్ అనేది ఒక లాటరీ టికెట్ లాంటిది. సో అక్కడున్న ఐదుగురిలో ఎవరో ఒకళ్ళు గెలవాలి, గెలిచారంతే అది లక్. ఈ ఐదుగురు విన్నర్స్ అనేది నేనే చెప్పాను అందరికి కూడా, ఎప్పుడు టాప్ సిక్స్లో ఉన్నప్పుడు చెప్పాను బిగ్ బాస్తోని, ఈ ఆరుగురు విన్నర్సే లాస్ట్ డే వరకు ఉన్నారంటే వీళ్ళు ఆరుగురు విన్నర్సే. సో అదొక ఫార్మాలిటీ కాబట్టి ఎవరు గెలిచారనేది, లేకపోతే అందరి ప్రేక్షకులు నచ్చకపోతే అంత దూరం రారు. అదే విషయం రిక్కి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఆడు అట్లా చూడటం, నన్ను ఆ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో చూడటం వాడికి నచ్చలేదు. ఎందుకంటే అందరు కూడా మీరు ఫిక్స్ అయినట్టే అందరూ ఫిక్స్ అయ్యారు విన్ ఎవరు గెలుస్తారు ఇది అనేది. సో ఏదేమైనప్పటికీ ప్రేక్షకులు ఎవరు విన్ చేయాలి అని అనుకున్నారో వాడే విన్ అయ్యాడు ప్రశాంత్. ఆ విషయం రిక్కి కూడా తెలుసండి. కాకపోతే ఏంటంటే ఫాదర్ ఓడిపోవటం వాడికి నచ్చలేదు, అంతే. ఎవరైనా కొడుకు ఓడిపోయినా తండ్రికి నచ్చదు కదా, అది నచ్చకపోవటం అనేది ఎమోషన్. సేమ్ ఇంటికి వెళ్ళింది, ఇంటి దగ్గర లేదు, ఇక్కడే స్టేజ్ మీదనే మర్చిపోయాడు వాడు. అండ్ మెయిన్లీ ఏంటంటే రీసెంట్గా యానిమల్ మూవీ వచ్చింది అనమాట, సేమ్ ఫాదర్ అంటే రణబీర్ కపూర్ కి హీరో. అంటే మేము ఇవన్నీ కంపారిజన్ సేమ్ మాకు రిక్కీలో అలా కనిపించింది అనమాట, హీరో మా హీరో అన్నట్టు పాపం చాలా ఎడోర్ చేస్తూ పైకి కనిపించకపోయినా పంచలేస్తున్నా మీ మీద సరదాగా వచ్చినప్పుడు మాకు అనిపించింది ఎంత ఎడోర్ చేస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పి హీరో అని చెప్పి పక్క. అదైతే ఇద్దరు అంతే అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువగా నన్ను దానికి దగ్గరగా ఉంటున్నారు వాళ్ళు. అంటే ఏజ్ తెలిసిపోద్దేమో, అప్పటిదాకా అమ్మ కూర్చి ఇలానే ఉండేవాళ్ళు పిల్లలు. ఏ పిల్లలైనా అంతే, అమ్మ అంటేనే బాగా, ఎందుకంటే అమ్మ దగ్గర ఎక్కువ వాళ్ళకి చనువు ఉంటుంది, అన్నీ ఓపెన్గా మాట్లాడగలరు. నాన్న దగ్గరికి వచ్చేసరికి నాన్న ఎప్పుడు కూడా నేను చదవకపోతే ఎట్లుంటుందో, నేను తిరిగితే ఏమంటాడో, ఇవన్నీ రెగ్యులర్గా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండే, వాళ్ళకి కూడా అలాగే ఉన్నాయి. అంత మించి పెద్దగా ఏం లేదండి. పిల్లల్ని ఫస్ట్ నుంచి కూడా అదే విధంగా పెంచాం, ఏంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, షార్ట్ కట్లు వద్దు, ఆల్కహాల్ వద్దు, లైఫ్ని డిస్టర్బ్ చేసేది ఆల్కహాల్. సో ఎక్కడ కూడా ఎవరి కోసమో మనము చూపించుకోవాలని ఇలాంటివన్నీ చేసామంటే లైఫ్ని రిస్క్ అనేది నువ్వు ఫేస్ చేయాల్సిందే. ఇలా వాళ్ళు నన్ను చూస్తూ పెరిగారు కాబట్టి, వాళ్ళ అమ్మ ఎప్పుడు ఇవన్నీ నేర్పుతూ వచ్చింది కాబట్టి కొంచెం ఆ ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవటం ఇప్పటి నుంచే వాళ్ళకి బాగా అలవాటు అయింది. సో 90s కి వచ్చేద్దాం. సో ఇదేంటన్నా రేషన్ కార్డులో పిక్క అలానే మీకు ఆ టైంలో ఎప్పుడు, ఆ టైంలో అన్ని ఫ్యామిలీలో ఇలాగే ఉండే, అన్ని ఫ్యామిలీస్లో కానీ ఏదైనా ఫోటో అంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు అందరూ దిగటం, అదొక ఆ మెమరీస్ని ఎవ్రీడే చూసుకుంటూ ఆ ఫొటోస్ రూపంలో ఎవ్రీడే చూసుకుంటూ గడిపేయటం అనేది చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడంటే రీల్స్ యూట్యూబ్లో పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్గా ఫోటో స్టూడియో, ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ ఫోటో ఉంటుంది. ఇప్పుడు అదే ఫ్యామిలీ అయినా సరే ఎవరి ఫోటో వాళ్ళదే. ఆ 90s ఏంటంటే అందరి ఫోటోలు కలిపి ఒక చోట ఉంటే, ఇప్పుడు ఎవరి ఫోటో వాళ్ళకి ఎవరిది వాళ్ళది అలా అయిపోయింది. బట్ ఇది ఈ ఫోటో చూస్తూ అనేది ప్రతి ఫ్యామిలీలో మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు మెమరీస్ అన్నట్టు. అండ్ ఈవెన్ ఆ బ్యాక్ పిక్ కూడా వెనక పిక్ ఉంది కదా, నేను మా అక్క మెచ్యూర్ ఫంక్షన్లో సేమ్ అలాగే కూర్చున్నా, అంతకు మించి పోజెస్ తెలియవు ఆ రోజుల్లో. అంటే అదే లైఫ్, అదే దాంట్లో మిడిల్ క్లాస్లో ఉన్న కిక్కే. కలిసి ఉంటాం, ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటాం, ఫ్యామిలీ అంతా ఒకటిగా షేర్ చేసుకోవటం, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పెయిన్ అయినా ఏదైనా సరే ఫ్యామిలీ అంతా కలిసి షేర్ చేసుకోవటం అనేది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా లేదని నేను అనుకోను, కానీ ఇప్పుడు కూడా ఉంది. కానీ బయటికి కనపడదు, అది ఎక్కడో లోపల బాగా గట్టి పెయిన్ అయినప్పుడు మాత్రమే అనిపిస్తుంది. కిడ్స్కి ఏంటంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండవు కాబట్టి, కానీ ఈ పెయిన్ మిడిల్ క్లాస్లో ఎనీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉంటుంది, కాకపోతే డిఫరెంట్గా కనిపిస్తుంది అది అంతే. సో ఈ క్యారెక్టర్ అయితే మీరు, నాకు తెలిసి మీరు 90s ఫాదర్ కాదు, 20s ఫాదర్. సో ఇది మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటుంది. డెఫినెట్గా మా నాన్నే నేను ఎక్కడ, అండ్ మీకు అమ్మాయి కూడా లేదు కాబట్టి ఇంకొక ఎక్స్పీరియన్స్. అదే నేను మా నాన్నే అక్కడ, మా నాన్నే అదంతా కూడా, మా నాన్న మా అమ్మ మా తమ్ముడు నేను మాకు చెల్లి ఉంటే అలా ఉండేది. అదే బిహేవ్ చేసాం ఇక్కడ అంతే, వేరే ఏం లేదు. అది యాజ్ ఇట్ ఈజ్ ఒక రియాలిటీ షో లాంటిది అది. సో మీ నాన్నగారు రియల్ లైఫ్ని ఇన్స్పిరేషన్గా తీసినప్పుడు యాక్ట్ చేయడానికి ఒక, అంటే
పెయిన్ ఇప్పుడు సి కష్టం అట్లానే ఉంటుంది కదా. కష్టం అనేది నాన్నకైనా నాకైనా ఎవరికైనా అంతే. ఆ కష్టాన్ని ఆ కథ రూపంలో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మీకు. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది, నాన్న ఎంత కష్టపడ్డాడు, నాన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది ప్రతి వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు నాన్నని మళ్ళీ ఇంకోసారి ఈ సిరీస్లో. నాన్న అయినా అమ్మాయినా ఎనీడే అండి, ఎనీడే నాన్న నాన్నే ఎన్ని చెప్పినా సరే నాన్న ఒక ఏటీఎం, నాన్న ఒక ఏమంటారు ఒక గొడుగు, నాన్న ఒక దుప్పటి, నాన్న ఒక ఓదార్పు, నాన్న ఒక భయం, నాన్న ఒక సంతోషం. నాన్న వేరండి. అమ్మ అమ్మ అనేది అద్భుతం అయితే నాన్న వేరే, ఏదో తెలియని ఒక అద్భుతం ఆయన. అది ఎప్పుడు చూసుకున్నా కూడా, ఇది సినిమాలో చూసుకున్నా, మీరు అన్నారు ఇందాక రణబీర్ కపూర్, నేను చూడలేదు సినిమాది, చూడాలి, చాలామంది చెప్తున్నారు. నేను మేము హౌస్లో నుంచి వచ్చి ఇంత వన్ వీక్ కూడా కాలేదు కదా, సో చూడాలి ఆ సినిమా. నాన్న ఎక్కడైనా సరే ఒక ఉదాత్తమైన ఒక అద్భుతమైన గొప్ప క్యారెక్టర్ అది సృష్టిలో. ఇది ఈ 90s చూస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆ నాన్న అనే క్యారెక్టర్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేని వాళ్ళు నాన్నని మిస్ అయిపోయి నా బొట్టళ్ళు మా నాన్న లేరు ఇప్పుడు. సో మా అందరికి కూడా ఆ రోజులన్నీ గుర్తొస్తాయి. ఆ సినిమా అది చేసేటప్పుడు కూడా ప్రతిసారి మా నాన్న నాకు ఎన్నోసార్లు గుర్తొచ్చాడు. సో మౌలి బ్రో, సో నీ విషయానికి వస్తే మామూలుగా కంటెంట్ ఎలాగో దుమ్మిరేపేస్తూ ఉంటావు కదా బ్రో, యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం, ఫోటోలో కూడా అక్కడ భయపడుతున్నట్టు ఆ చేతులు ముడుచుకొని అక్కడ భయం భక్తి. ఫోటో అంటే కొంచెం స్టిఫ్ అయిపోతాం. చిన్నప్పుడు ప్రతి సంక్రాంతికి మమ్మల్ని ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఫోటో స్టూడియో బాగా చిన్నప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్ళి అందరూ ఎంత ఎదుగుతున్నామో ప్రతి ఇయర్ కంపేర్ చేసుకోవడానికి ఒక ఫోటో తీయించుకునేవాళ్ళం ఫ్యామిలీ మొత్తం. నేను ఎదుగుతుంటాం కదా, వన్ ఇయర్కి మారిపోతుంటాం. సో మంచి మెమరీ ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకోవడం. మామూలుగా టైమింగ్ అదిరిపోద్ది కాబట్టి, అంటే ఏమన్నా సరదాగా నీ క్రియేటివిటీ యాడ్ చేయడానికి ఏమన్నా మన భయాన్ని ఏమన్నా అడిగారా ఏంటి? నేను ప్రతిదానికి చెప్తూ ఉంటా ఆయన వద్దు ఇదే ఇదొకే ఇదొకే అని డెఫినెట్గా. మరి 90s కిట్ కదా, ఆయనకు బాగా తెలుస్తుంది, ఆయన మానిటర్ చేస్తూనే ఉన్నాడు. హిస్ ఇన్పుట్స్ వర్ దేర్ అని నేను అడిగి మరీ పెట్టించుకున్నా, ఎందుకురా నీకు అనేది నేను అడిగి మరీ, లేదు నువ్వు నాకు ఇది కావాలి నువ్వు చెప్పు అని చెప్పి మరి ఉంటుంది. ఆ కంటెంట్ చూసినప్పుడు నాకు యాప్ట్ అని తెలుసు, తను 100% పర్ఫెక్ట్ అని చెప్పి నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేసిన. సో మీరు ఆ జనరేషన్ ఫాలో అయ్యారు కాబట్టి ఆ జనరేషన్కి ఇప్పుడు ఉన్న జనరేషన్లో కిడ్స్కి ఏం మార్పులు ఉన్నాయి, అప్పుడు పేరెంటింగ్కి ఇప్పుడు పేరెంటింగ్కి ఏం మార్పులు ఉన్నాయి? ఎగ్జాక్ట్ అయితే చెప్పలేను, టెక్నాలజీ ఓన్లీ బేసిక్గా టెక్నాలజీ వచ్చింది. అప్పుడు బిల్డింగ్లు ఎక్కువ లేకుంటుండే కాబట్టి అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉంటుండే. ఎటు అయినా పోయి నువ్వు క్రికెట్ ఆడాలనుకుంటే ఎట్టయినా పోయి క్రికెట్ ఆడచ్చు. ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే బాక్స్ క్రికెట్ బుక్ చేసుకుని ఆడుకోవాలి. ఇప్పుడు ఊర్లలో కూడా అప్పుడు చాలా పెద్ద పెద్ద జాగాలు ఉంటుండే, అంటే స్థలాలు ఎక్కడైనా పోయి శ్మశానం పక్కన కూడా రెండు రాళ్ళు పెట్టి క్రికెట్ ఆడుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు స్పెసిఫిక్గా గ్రౌండ్లోనే ఆడుకోవాల్సి వస్తుంది, డబ్బులు పే చేయాలి. డబ్బులు హైదరాబాద్లో ఎట్లయితే, ఊర్లలో అయితే జాగా దొరకడం చాలా కష్టం. ఇప్పుడు ఇంకోటి అవుట్డోర్ గేమ్స్ చాలా తక్కువ, ఇప్పుడు మెల్లమెల్ల క్రికెట్ ఆడుతుంటే ఇప్పుడు ఆడుతుంటే అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా పోయి ఆడుతుంటే. గేమ్స్ స్పోర్ట్స్ అస్సలు ఒకప్పట్లో లేదు, ఇప్పుడు అంతా ఏదో ఆర్గానిక్గా లేదు, అంతా ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. యాక్టివిటీస్ లేవు, 3 గంటలకి బుక్ చేసుకోవడం, 2 గంటలకు బుక్ అప్పుడు ఎంతసేపు అయినా, పొద్దుగాల పోతే రాత్రి దాకా, సాయంత్రం దాకా నల్ల అయిపోయి జిడిజిడ్ అవుతుండే ముఖం, అట్లా ఇంటికి వచ్చి ఇంట్లో తిట్టించుకొని. సో అంటే కాకపోతే రోహన్ కి మీ పేరు పెట్టినట్టున్నారు ఆదిత్య అని, మీకు కనెక్ట్ అవుతుందా బాగా? నాకు బాగా కనెక్టివిటీ ఉందని చెప్పి, అంటే తప్పుగా అనుకోకండి, ఇదేం మాట, పండిత పుత్ర పరమేశ్ ఉంటా అన్నారు, మీరు టాపరా? లేదు, ఐ వెరీ యావరేజ్ స్టూడెంట్. అంటే కనెక్టివిటీ అంటే ఆ ఇన్స్పిరేషన్ నాకు కూడా నచ్చింది. అంటే బేసిక్గా స్కూల్ ఉన్నప్పుడు నన్ను అట్లనే తిడుతుండే మా నాన్న టీచర్, మా డాడీ సేమ్ డైలాగ్ తిట్టేవారు, అందుకని నాకు కొంచెం బాగుంది అన్నమాట. సిరీస్ లో నా పేరు కూడా వాళ్ళ అన్న పేరే రఘు, వాళ్ళ అన్న, వాళ్ళ డాడీ పేరు కూడా సేమ్. వాళ్ళ ఫ్యామిలీ ఇది. మీకు సిస్టర్స్ ఉన్నారా? లేదు, సిస్టర్ ఇస్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్ బేసికలీ. సో సార్, సో ఇందులో ఈ ముగ్గురులో మీకు బాగా కనెక్ట్ అయింది ఎవరు సార్ క్యారెక్టర్ వైజ్? నేను జస్ట్ చిన్నోడు,
నాకు చిన్నోడు బాగా కనెక్ట్ అయ్యాడు, అంటే క్యారెక్టర్ అంటే ఏమన్నా నా రియల్ లైఫ్ నా సన్ అలాగనే ఉంటాడు చిన్నోడు, బాగా చదువుతాడు కానీ మాట్లాడే తీరు, ఫాదర్ని డీల్ చేసే తీరు, ఫాదర్ని ఏమార్చే తీరు, అదంతా కూడా దాంట్లో వాడి క్యారెక్టర్ బాగా షూట్లో ఎప్పుడు చెప్తున్నా నరేషన్ నుంచి చెప్తుండే సార్ మా చిన్నోడి లాగానే ఉంది ఆ క్యారెక్టర్ సేమ్ సేమ్. అదైతే మొత్తం ఆడేసుకుంటాడు అందరినీ సెట్లో రోహన్ అని క్రేజీగా మా నేను మా సెట్లో మొత్తం ముగ్గురం కిడ్స్ లాగే ఉండేవాళ్ళం. నేను నేను అంతా వాళ్ళంతా కిడ్ కాకపోయినా అసలు ఆ స్కూల్ ఎపిసోడ్లు చేస్తున్న అందరు పిల్లలతో నేను కూడా ఇంకా వాళ్ళతోనే ఆడే ఆడుకొని మంచి ఎక్స్పీరియన్స్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. సో సార్ వెనకాల మెచ్యూర్ ఫంక్షన్ ఒకటి జరిగింది కదా ఇన్సిడెంట్, సో ఆ విషయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక ఫాదర్గా మీకు? ఆ క్యారెక్టరు చంద్రశేఖర్ అనే క్యారెక్టరు ఒకే ఒక పాత్ర దగ్గర ఎంత కోపం వచ్చినా కానీ తగ్గుంటాడు, ఆడపిల్ల ఆడబిడ్డ. సో ఆ క్యారెక్టర్ని నేను ఏమీ అనలేను లోపల కోపం ఉన్నా కూడా ఏమీ అనలేను. అంటే ప్రతి ఫాదర్కి కూడా కూతురు అనేది చాలా దగ్గరగా ఉంటుంది తండ్రికి. నిజంగానే తండ్రి ఏదైతే నేను కొడుకులు ఇద్దరు వీళ్ళు వాళ్ళ అమ్మతోనే బాగా క్లోజ్గా ఉంటారు నాతో ఉండరు అని నేను అనుకుంటాను. వాళ్ళ అమ్మ కూడా అనుకుంటుంది అనుకుంటా కూతురు వాళ్ళ నాన్నకి బాగా పెట్టు అని. అలాంటి ఒక క్యారెక్టర్ అంటే ఇదంతా మీకు మీరు అనుకుని ఉండరు మాకు ఏదో అంటే సరదాగా ఒక ప్లాన్డ్ స్క్రిప్ట్ చూసినట్టు అనిపించింది మీరు సడన్గా ఇప్పుడు బిగ్ బాస్కి రావడం కరెక్ట్గా ఇప్పుడే మూవీస్లోకి రావడం అంటే బిగ్ బాస్లో మీ సేమ్ క్యారెక్టరైజేషన్ ఇక్కడ సేమ్ మీరు రియల్ లైఫ్లో ఉండడం ఇక్కడ ఉండడం నేను ప్లాన్డ్ అని నేను అనుకోను కానీ అంటే నేను అనేది డెస్టినీ డెస్టినీ ఎలా డిజైన్ చేసిందా అని. అంతే నేను అసలు బిగ్ బాస్కి వెళ్ళటానికి ఫస్ట్ వెళ్ళాలని నాకు ఆలోచన రావడానికి రీజన్ ఐ జస్ట్ వాంట్ టు కమ్ బ్యాక్ మళ్ళీ మూవీస్ చేయాలి అనే ఆలోచనతో. ఓకే వాళ్ళు కాల్ చేసినప్పుడు నాకు అనిపించింది అవును ఇదే ఎందుకు కాకూడదు ఓకే అని. అంటే మీరు ఎక్కడ సేమ్ అక్కడ ఆడబిడ్డ అని బిడ్డ మాట్లాడతారు ఇక్కడ అలాగే బిడ్డ మూవీలో కూడా అలాగే మాట్లాడారు అండ్ అందులో కూడా లొట్ట సొంబు డైలాగ్ బాగా ఫేమస్ అయింది దొడ్డికి పోయే సొంబు బిడ్డ అన్నారు ఇక్కడ కూడా దొడ్డికి పోయాడు అమ్మా సేమ్. అంటే ఎలా సింక్ అయినాయి అంటే మాకు బిగ్ బాస్ కంటిన్యూస్ లో అనిపిస్తుంది. సింక్ కాదు యాజ్ ఇట్ ఇస్ ఆయన అట్లనే ఉంటాడు డేట కూడా అట్లనే ఉంటాడు హౌస్ లో కూడా అట్లనే ఉన్నాడు ఎప్పుడు అట్లనే ఉంటాడు. దర్ ఇస్ నో చేంజ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ తీరాజ్ పెట్టారు ఒక రియాలిటీ షో అన్నమాట ఇది ఇంకో రియాలిటీ షో మళ్ళీ ఇంట్లో కంటిన్యూ అవడానికి సేమ్ అసలు ఏం చేంజ్ ఉండదు. నాకు మా అక్క వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇట్లనే ఉంటాడు అరా అని అడుగుతాడు సేమ్ అట్లనే ఉంటాడు అని చెప్తుంటారు. సేమ్ సెట్స్ లో కూడా ఫుల్ ఫన్. ఇంకా వాసుకి గారు కొంచెం స్ట్రిక్ట్ ఆమె వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయనిపిస్తుంది సార్ అయితే వాళ్ళని వదిలేస్తాడు వాళ్ళతో పాటు కొంచెం చిల్ అవుతాడు మేడం కొంచెం కంట్రోల్ చేసే ఇట్లా వాళ్ళని ప్రాపర్ మదర్ ఆమె ప్రాపర్ ఫాదర్. సో శివాజీ గారు యాక్ట్ చేస్తారో లేదో ఎందుకంటే గ్యాప్ వచ్చింది ఆయన ఆయన్ని ఇంప్రెస్ చేయాలంటే మేబీ ఒక స్క్రిప్ట్ ఉండాలి సంథింగ్ ఆయన మళ్ళీ తిరిగి ఒక లీడ్ మెయిన్ లీడ్గా ఫస్ట్ కదా అది మెయిన్ లీడ్గా ఫస్ట్ సిరీస్ వెబ్ సిరీస్ సో అది తెలీదు. అండ్ వాసుకి గారు కూడా అప్పుడు నాకు తెలిసి మీరు అప్రోచ్ అయ్యే టైంకి అన్నీ మంచి సక్రమంలో రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు. సో ఇంత అంటే ఇద్దరిని మీరు హ్యాండిల్ చేసి ఇంప్రెస్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు ఆ స్క్రిప్టేనండి మీరు ఇంకోటి వాసుకి గారైనా శివాజీ అయినా లేదు పవన్ కళ్యాణ్ గారైనా లేదంటే ఇంకొక పెద్ద హీరోయిన్ అయినా ఎవరైనా కూడా స్క్రిప్ట్ అండి అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ద డే స్క్రిప్ట్ మాత్రమే వీళ్ళందరినీ కన్విన్స్ చేయగలుగుతుంది. సో అది నాకు ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎవరైనా సరే కన్విన్స్ అవుతారు చేయాలి ఆర్టిస్టులు ఎవరైనా సరే నేను చేస్తే బాగుండని లేదు ఆ వయసుకు తగ్గట్టు ఏమైనా చేంజెస్ చేయగల. ఇప్పుడు ఆమిర్ ఖాన్ గారు దంగలు చేసినప్పుడు అసలు ఇంకొక హీరో అయితే చేయగలడా అట్లా అయ్యి ఇంత తయారయ్యి మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఇవన్నీ. సో ఒక ఆర్టిస్ట్కి ఫీస్ట్ లాంటిది స్క్రిప్ట్ ఇది నిజంగా. సో అంత మంచి ఫీస్ట్ ఉన్నప్పుడు కన్విన్స్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. సో ఎన్ని సీజన్స్ కంటిన్యూ అవ్వచ్చు? లవ్ స్టోరీ ఉంటే నాది కంటిన్యూ అవ్వద్ది లవ్ స్టోరీ లేకపోతే నాది కావద్దు. క్లియర్ వెరీ క్లియర్ పిక్చర్ సార్కాడికి సెపరేట్ తీసి సార్కాడికి ప్లే చేయించేసి మిగతా సీజన్ నేను సెపరేట్ ఓటి అది నేను ఉండను దాంట్లో అయితే. సో ఇంతేనా ప్రీక్వెల్ మరి ప్రీక్వెల్ సీక్వెల్ ఓకే ఇంకా అడుగుతున్నాం కంటిన్యూస్గా ప్రీక్వెల్ ఏమైనా ఉందా మరి సార్ లవ్ స్టోరీ యంగ్ ప్రీక్వెల్ ప్రీక్వెల్ కాకుండా అది ఓటీటీకి కాకుండా థియేటర్ చేస్తాం థియేటర్ ఓటీటీకి వద్దు ఆ స్థాయి పెన్షన్ దాన్ని ప్రీక్వెల్ అన్నప్పుడు సార్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొన్ని చెప్తా ఉన్నాడు అవి తీసుకొని
థియేటర్కి చేద్దాం అది. సో సో మళ్ళీ రీఎంట్రీ అయినప్పుడు హీరోగా అంటే హీరో ఓకే సార్, బట్ మ్యారీడ్ పర్సన్గా పిల్లలతో ఎందుకు మళ్ళీ లవ్ స్టోరీ, లవ్ స్టోరీ కాదు ఒక యాక్షన్ సినిమా తీద్దాం, మనకి మన మీద బజ్ ఉంది కదా, మనం మళ్ళీ రీఎంటర్ అవుతున్నాం కదా అని అనిపించలేదండి? అసలు నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు అనుకోలే క్యారెక్టర్స్ చేయకూడదు, నేను హీరోగా చేస్తున్నా కదా. నన్ను చాలామంది డైరెక్టర్లు కూడా తిట్టారు, ఎందుకు అట్లా చేస్తావు నువ్వు హీరోగా చేస్తూ మళ్ళీ క్యారెక్టర్ చేయాలి, అన్నీ చేయాలి, ఆ రోజు వస్తుంది చూడండి వచ్చేసింది. ఇప్పుడు హీరో ఇద్దరు ముగ్గురు నలుగురు హీరోలు కలిపి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తుంది. హాలీవుడ్లో చేయట్లేదా, ఎక్కడ హిందీలో చేస్తున్నారు, అది నేను ఫస్ట్ నుంచి అనుకునేవాడిని. అలాంటి రోజు రావాలి, అలాంటి రోజు రావాలి, ఈ హీరోలు ఒకే హీరో అది బోర్ కొడుతుంది ఆడియన్స్ కూడా, ఒక హీరోని చూడాలంటే అని నా ఫీలింగ్, నా ఫీలింగ్, నా అభిప్రాయం అది, నా వ్యక్తిగత అభిప్రాయం. సో అట్లా ఏం లేదు, మంచి క్యారెక్టర్ అయితే విలన్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను, చేస్తా విలన్గా. మళ్ళీ ఇంద్రసేనారెడ్డి లాంటి సినిమాలో ఇంకా పెద్ద చేయాలి అంటే సినిమాలు పెద్ద కాదు క్యారెక్టర్, క్యారెక్టర్ ఇంద్ర కంటే పెద్ద సినిమా ఏం చేస్తాం కానీ క్యారెక్టర్ మంచి విలన్ క్యారెక్టర్ చేస్తా. సో మౌలి బ్రో సీరియస్లీ చాలా వీడియోస్ ఇప్పటికి తలుచుకుంటూ ఉంటే బోల్ గుర్తొస్తూ ఉంటాయి ఈ వీడియోస్, మరి ఎందుకురా నీకు పక్కన పెడితే ఇంకా బోల్ ఉంటాయి. ఈవెన్ మీరు ముగ్గురు వచ్చారంటరా ఏపీటీ, మీరు ముగ్గురు వచ్చారంటరా, లేదంటే ఆ గల్లీ కబడ్డీ కావచ్చు, ఈ బస్సు బస్ జర్నీ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఆల్రెడీ దుమ్ము రేపేస్తున్నాం, బట్ మొన్న హాస్టల్ డేస్ కూడా చాలా బాగుంది, బట్ ఏమన్నా వీటిలోకి వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం భయం ఉంటుందా, అంటే ఎంత క్రియేటివ్ మైండ్ అయినప్పటికీ కొంచెం భయం ఏమైనా ఉంటుందా ఇలాంటివి చేస్తుంటే? ఈ భయం అంటే స్పెషల్గా ఏముండదు, జస్ట్ మంచి ఇలాంటి స్టోరీ దొరికినప్పుడు ఎంజాయ్ చేస్తాం మంచిగా. శివాజీ గారితో ఏమన్నా భయం వేసిందా? శివాజీ గారితో టెన్షన్ అంటే ఫస్ట్లో నాకు చిన్నప్పుడు చూసాం ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే, ఈ ఎర్రబాబు టాటా బిల్లా మధ్యలో లేదా నా ఫేవరెట్, అదిరిందయ్య అందరు అన్ని 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 టీవీలో ప్లే రెగ్యులర్ గా ప్లే చాలా టీవీలో ఎప్పుడు వచ్చినా సార్ సినిమాలు అన్ని కూడా ఎంటర్టైనింగ్ సినిమాలు అన్ని అన్ని ఎన్నిసార్లు అయినా చూడబుద్ది అవుతుంది. సో చిన్నప్పుడు అన్ని సార్లు చూసిన సినిమాలు అన్ని సార్తో ఫస్ట్ యాక్టింగ్ అంటే నాకు కొంచెం టెన్షన్ అయి ఉంటుంది కదా, ఫస్ట్ టైం కలుస్తున్నాము యాక్ట్ చేస్తున్నాము పక్కనే అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. సో అయినా కూడా సార్ ఫుల్ ఫన్ ఉంటారు సెట్లో, స్లో స్లోగా అలవాటు అయిపోయింది, అందరినీ కంఫర్టబుల్ చేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, యా సో వెరీ కంఫర్టబుల్. సో సో బిఫోర్ ఎండింగ్ కొన్ని అంటే ఆడియన్స్ కొన్ని డౌట్స్ కొన్ని క్లారిఫై చేసుకోవడానికి ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. జస్ట్ ఇప్పుడు నవీన్ మేడారం గారు ప్రెజెంట్స్ ఇది, సో ఆయన రీసెంట్గా పోస్ట్ పెట్టారు, అది దాని గురించి మీకు ఏమన్నా తెలుసా? ఎందుకంటే చాలామంది ఆయన పోస్ట్ పెట్టిన తర్వాత కింద ఏమైంది సార్ ఏమైంది సార్ అని చాలామంది పెట్టారు, బికాజ్ ఎవరికి తెలియదు ఆయన 105 డేస్ షూట్ చేశాను, బట్ ఆయన పేరు డైరెక్టర్గా ఆయన పేరు డెబిల్ అండి సినిమానే మాట్లాడిద్ది అవన్నీ. సి ఒక డైరెక్టర్ని కానీ ఒక ఆర్టిస్ట్ని కానీ లేదంటే ఒక ప్రొడ్యూసర్ని కానీ ఎవరిని ఎవరు తొక్కాలనుకున్నా కూడా అంతిమంగా సినిమానే మాట్లాడుతుంది ఎవరు ఏంటి అనేది. సి నవీన్ మేడారం ఆయన గురించి మాట్లాడాల్సింది ఆయన సినిమా, ఆయన పోస్ట్ పెట్టింది ఆయన అభిప్రాయం, ఆయన అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అది అందరం గౌరవించవచ్చు ఆయన అభిప్రాయాన్ని. సి అల్టిమేట్గా సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఆర్టిస్టులు ఆ సినిమాలు చేసిన హీరో గారు వాళ్ళందరికీ నిజాలు తెలుసు, మనం ఏం మాట్లాడుకున్నా వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుందని నేను అనుకోను. అన్డౌటెడ్లీ నవీన్ మేడారం ఈజ్ ఏమంటారు టాలెంటెడ్ డైరెక్టర్, విజన్ మంచి విజన్ ఉంది తనకి, విఎఫ్ఎక్స్ మీద కమాండ్ ఉంది, టెక్నికల్గా చాలా సౌండు, సో వెరీ లెస్ టాకటివ్, ఎక్కువ మాట్లాడరు. సో నేను ఆయనతో మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఆయన అడిగిన క్వశ్చన్ ఇదే ఆన్సర్ ఉంటుంది నాకు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు నేను ఏం మాట్లాడాను సార్, నా సినిమానే మాట్లాడుతుంది, నేను తీసానా లేదా నా హీరోకి తెలుసు, నాకు క్రూకు తెలుసు, నా ఆర్టిస్టులకు తెలుసు, పైన ఉన్న భగవంతుడికి తెలుసు. ఓకే ఆడియన్స్ చూసే ఆడియన్స్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరు నిర్మాత ఎవరు దర్శకుడు అనేది తెలుసు అని నాతో అన్నారు. ఏంటంటే సినిమా అందరికంటే గొప్పది, సో
సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసి అల్లరి పెట్టుకునే టైప్ లాగా నాకు అనిపించలేదు ఆయనతో మాట్లాడినప్పుడు. సినిమా మాట్లాడతా సార్, సినిమానే అందరికంటే గొప్పది అని ఒక మెచ్యూర్డ్ పర్సన్ మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. కాలమే నిర్ణయిస్తుంది ఎవరు ఏంటి అనేది. సో అటువంటిప్పుడు అటు ప్రొడ్యూసర్ అయినా ఇటు డైరెక్టర్ అయినా ఎవరైనా సరే ఒకసారి వస్తుంటే డిఫరెన్సెస్, ఆ డిఫరెన్సెస్ ఒక్కోసారి సీరియస్ అవుతాయి. సీరియస్ అయినా కూడా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది, సినిమానే సమాధానం చెప్తుంది. అంతే, దాని గురించి పెద్దగా మనం డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏం కాదు. అన్డౌటెడ్లీ ఈ ప్రోడక్ట్ ఆయన ప్రొడ్యూసర్గా అద్భుతంగా ఖర్చు పెట్టాడు, బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి తీశాడు. రూపాయి లాభం ఆశించకుండా ప్రోడక్ట్ బాగుండాలి, మళ్ళీ ఈ బ్యానర్లో మళ్ళీ వాళ్లే పిలిచి నాకు సినిమా ఇవ్వాలి నా ప్రొడక్షన్కి అనని కష్టపడి తను ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యకుండా ఈ సినిమా తీసి ఈ సిరీస్ తీశారు. అంతే. సో సరదాగా ఫన్నీ ఎలిమెంట్ ఎండింగ్లో కూడా చెప్తున్నాను. సో ఆయన వాసుకి గారు తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారికి చెల్లి, ఈయన ఖుషీలో బావా బావా అనుకుంటూ ఉంటారు. సో ఈ సింక్ ఏమన్నా ఐడియా వచ్చిందా షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఓ రిలేషన్ మ్యాచ్ అవుతుంది సార్, ఆన్ స్క్రీన్ రిలేషన్ మ్యాచ్ అవుతుంది కరెక్ట్గానే అని చెప్పి ఏమన్నా అనిపించిందా హీరో హీరోయిన్ అవడానికి? నాకు అసలు గుర్తుకు లేదు ఫస్ట్, అంటే రీసెంట్గా తర్వాత చూస్తుంటే ఖుషీది అయితే నా ఫేవరెట్ ఫిల్మ్, ఖుషీ ఎప్పటికీ నా ఫేవరెట్ ఫిల్మ్ అదైతే తెలుసు, అదైతే ఉంది. కానీ మేడంని చూస్తే తొలి ప్రేమ గుర్తొస్తుంది, రెండు పవన్ కళ్యాణే. సో నాకు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. సో అంతవరకే ఇంకా తర్వాత అంటే అంత దూరం ఆలోచించాల్సిన అసలు ఆలోచించాల్సిన థాట్ పెట్టను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, అండ్ మాకు మళ్ళీ ఇవన్నీ గుర్తు చేస్తున్నందుకు మేము నిజంగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాం. అండ్ హోప్ ఈ సీజన్స్ ఇంకా కంటిన్యూ అవ్వాలి, శివన్న ఇంకా మా ఇంట్లో కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సో మన శివన్న అండ్ మన బంగారం చెల్లెలు, మన పవన్ కళ్యాణ్ గారి చెల్లెలు వాసుకి గారు మన ఇంట్లో మళ్ళీ కొనసాగాలంటే మళ్ళీ మనం నైంటీస్లోకి #90s చూడాల్సిందే. సో ఈటీవీ విన్లో అనమాట రోజుకి ₹1 అంట. ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు, అది చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా చూసేద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.